మానవుడికైనా కూడు గుడ్డ గూడు కనీస అవసరాలు అయితే పేద కుటుంబాలకు కూడు దొరకడమే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది గుడ్డ గూడు అంటే శక్తికి మించి పని అని చెప్పాలి. అయితే పేదలను ఆదుకుంటాయి అనుకున్న ప్రభుత్వాలు అలసత్వం వహిస్తే ఇబ్బందులు పడేది పేదలే. అలా ప్రభుత్వాన్ని నమ్ముకున్న ఓ పేద కుటుంబం ఏకంగా 7 ఏళ్లుగా బాత్రూంలోనే నివాసం ఉంటున్నారు. 2 పిల్లలతో భార్యాభర్తలు బాత్రూంలో ఉంటున్న దుర్భర దృశ్యాన్ని చూసిన ఓ ఎమ్మెల్యే చలించిపోయాడు. తక్షణమే స్పందించి అద్దెంటికి చేర్చాడు. తానే అద్దె చెల్లిస్తానని మాట కూడా ఇచ్చారు. కానీ అంతటితో ఆగలేదు. ఆ ఎమ్మెల్యే 24 గంటలు గడవక ముందే కలెక్టర్తో మాట్లాడి ప్రభుత్వ ఇల్లును మంజూరు చేయించాడు. తానే స్వయంగా పలుగు పారపట్టి ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించాడు. ఆ కుటుంబంలో వెలుగును నింపాడు. ఎవరా ఎమ్మెల్యే, ఎక్కడ చోటు చేసుకుంది, ఇప్పుడు చూద్దాం. సత్యసాయి జిల్లా మడకసిర మండలం హెచ్ఆర్పాలెం గ్రామంలో నరసింహప్ప అనే నిరుపేద వ్యక్తికి భార్య లక్ష్మి 2 సంతానమున్నారు. అయితే 7 ఏళ్ల క్రిందట భారీ వర్షాలకు అతడి ఇల్లు కూలిపోయింది. రెక్కాడితే కానీ డొక్కాడని నరసింహప్పకు ఇల్లు కట్టుకునే స్తోమత అప్పుడు లేని పరిస్థితి. దాంతో ఇంటి పక్కనే ఉన్న బాత్రూమ్నే ఆవాసం చేసుకుని కాలం వెలదీస్తున్నారు. వారు నిరుపేద కుటుంబం కావడంతో అత్తె కూడా భారంగా భావించిన ఆ కుటుంబం బాత్రూంలోనే అడ్జస్ట్ అవ్వడం అలవాటు చేసుకున్నారు. కానీ ఆ దయనీయ పరిస్థితులు చూసిన గ్రామస్తులు అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు కూడా. స్పందించిన గత వైసీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామి హడావుడిగా ఆ ఇంటికి వచ్చారు. బాత్రూంలో నివాసం ఉంటున్న నరసింహప్ప కుటుంబ పరిస్థితి చూశారు. వెంటనే రెవెన్యూ హౌసింగ్ అధికారులను పిలిచి ఇల్లు మంజూరు చేసి నిర్మించి ఇవ్వాలని అందరి సమక్షంలో ఆదేశాలు జారీ చేశారు. దీంతో నరసింహప్ప కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఎంతో సంతోషించారు. కానీ ఇల్లు మంజూరైతే కాలేదు, కట్టించి ఇచ్చింది లేదు. చర్పాలము 7 సంవత్సరాల నుంచి ఆ బాత్రూంలో ఉన్నాము. ఇక్కడ 2 దినాలు బతికే ఎమ్మెల్యే వచ్చేసి మాకు హెల్ప్ చేసింది. ఈ రోజుల్లో ఇల్లు వచ్చేసి చేసినాడు ఎమ్మెల్యే రాజుగారికి నన్ను కృతజ్ఞతలు. ఈలోగా ఎన్నికలు వచ్చేస్తాయి, కూటమి ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు ప్రభుత్వం అయినా ఆదుకుంటుందో లేదో అని మదన పడుతున్న వారికి మీడియా అండగా నిలిచింది. స్థానిక ప్రస్తుత ఎమ్మెల్యే ఎంఎస్ రాజు దృష్టికి ఆ కుటుంబం అనుభవిస్తున్న అవస్థను తీసుకువెళ్లింది మీడియా. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే ఆ ఇంటికి వెళ్లాడు. 7 ఏళ్లుగా ఇంత చిన్న మరుగుదొడ్డిలో ఎలా ఉంటున్నారు అంటూ చలించిపోయాడు ఆయన. తక్షణమే అత్తింటిలోకి మారండని, నేను అద్దె చెల్లిస్తానని ఖర్చుల కోసం 20,000 రూపాయలను అందజేశారు. త్వరలోనే ప్రభుత్వ ఇల్లు వచ్చేలా చూస్తానని కూడా హామీ ఇచ్చి వెళ్లారు. కానీ ఇంటికి వెళ్లిన ఆ ఎమ్మెల్యేకు అంతటితో మనసు ఒప్పలేదు. కలెక్టర్ కు కాల్ చేశాడు ఆయన. ఎలాగైనా సరే ఆ అభాగ్యులకు అండగా నిలవాలని కోరాడు. స్పందించిన కలెక్టర్ వెంటనే తన విచక్షణ అధికారం ఉపయోగించి అదే గ్రామంలో ప్రభుత్వ భూమిని 2 సెంట్లు కేటాయించి ఇల్లును మంజూరు చేశారు. కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే వెంటనే అక్కడికి వెళ్లి ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన కూడా చేశారు. తానే స్వయంగా పలుగు పారాపట్టి పునాదిని తీశారు. త్వరలోనే ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అప్పటి వరకు అద్దె ఇంట్లో ఉండాలని, అద్దె తానే చెల్లిస్తానని కూడా తెలిపారు. సమస్య మా దృష్టికి వచ్చిన 24 గంటల లోపే ఈ సమస్యని పరిష్కరించడం జరిగింది. బాధిత కుటుంబానికి అండగా ఉండడం జరిగింది. వ్యక్తిగతంగా ఆర్థికంగా కొంత భరోసాను కల్పిస్తూ ఇంటి నిర్మాణం పూర్తయ్యేంత వరకు బాడుగ ఇంట్లో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాని రెంట్ కూడా వ్యక్తిగతంగా మేమే భరిస్తామని కూడా చెప్పడం జరిగింది. సమస్య మా దృష్టికి మీడియా తీసుకొచ్చిన కథనం వచ్చిన 24 గంటల్లోనే ఈ సమస్యను పరిష్కరించడం జరిగింది. గతంలో శాసనసభ్యుడు గడప గడపకు స్వయాన ఆ బాత్రూంలో నివసించేది చూసినప్పటికీ అక్కడ ఆయన కలెక్టర్లతో మాట్లాడినా మంత్రులతో మాట్లాడినా కానీ 7 సంవత్సరాలుగా ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు. మాజీ ఎమ్మెల్యే 2 సార్లు ప్రత్యక్షంగా స్పందించిన కుటుంబానికి న్యాయం జరగలేదు. 24 గంటల్లోనే ఈ సమస్యను పరిష్కరించడం జరిగింది.
దీంతో 7 ఏళ్ల తమ నరక యాతనకు ఒక ఫుల్ స్టాప్ పడిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు. ఏది ఏమైనా పట్టిన పట్టు వీడకుండా 24 గంటల్లోనే గూడు లేని ఓ కుటుంబానికి ఆవాసం ఏర్పాటు చేసి ఆ ఎమ్మెల్యేకు స్థానికులు ఇప్పుడు కృతజ్ఞతలు చెబుతున్నారు. For more videos like this, subscribe BigTV channel.